అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదగాలనుకునే తీవ్రమైన ప్రయత్నాల్లో ఉంది. అందుకే చంద్రబాబు గారు క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎప్పుడైతే గత నెలలో అసెంబ్లీలో శపథం చేసి వచ్చారో మళ్ళీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆ తర్వాత నుంచి ఆ శపథం నెరవేర్చుకునే పనిలో పడ్డారు. అందుకే నిన్న షేక్ షావలి మాజీ ఐపీఎస్ అధికారిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఈ చేరికల వెనక ఒక వ్యూహం కనిపిస్తుంది. మీ అందరికీ గుర్తుంటే గత నెలలో కూడా రెడ్డి సామాజిక వర్గ నాయకులుగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన జీవీ రెడ్డి, అలాగే కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి నారాయణ రెడ్డి, వాళ్ళ అబ్బాయి భూపేశ్ రెడ్డి వీళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. జగన్ బలమే చంద్రబాబు వ్యూహం, అంటే జగన్ బలం తగ్గించడం. ఏ రకంగా జగన్ బలాన్ని తగ్గిస్తున్నారు అనేది కాస్త లోతుగా ఒక 2-3 నిమిషాల పాటు తెలుసుకునే ముందు, మన ఛానల్లో కంటెంట్ నచ్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా, లోతుగా, స్పష్టంగా విశ్లేషించడమే మన ఛానల్ లక్ష్యం. సో కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే మరో 10 మందికి షేర్ చేయండి వీడియోని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి బలం అంటే ఎక్కడెక్కడ, రెడ్డి సామాజిక వర్గం, అలాగే ముస్లిమ్స్, అలాగే ఎస్సీ ఎస్టీ, ఈ 5 వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ బలం ఎక్కువ. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల కొంతమేరకు వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవమే, చాలా వర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ ముస్లిం ఎస్సీ ఎస్టీ రెడ్డి సామాజిక వర్గం మాత్రం ఎంత వ్యతిరేకంగా ఉన్నా మా జగన్ మా జగన్ మా జగన్కే మా ఓటు అంటారు. ఈ వర్గాల్లో ఆల్మోస్ట్ 65-70%. మరి ఈ వర్గాల్లో టీడీపీ బలపడకపోతే కష్టం కదా. పార్టీ బలపడాలి అనుకుంటున్నప్పుడు ఆ వర్గాలు మనకు రావు, ఆ వర్గాలకు మనం సంబంధం లేదు అని వదిలేస్తే రాజకీయం చేయలేరు. సో అందుకే ఇప్పుడు ఈ వర్గాలనిలో బలపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకే ఏం చేస్తుంది, ఆల్రెడీ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గ నాయకులతో ఇంటర్నల్గా మీటింగ్లు జరుగుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అదే పనిలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. కీలకమైన రెడ్డి సామాజిక వర్గ నేతలతో చేర్చుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ముస్లిం వర్గానికి చెందిన కీలకమైన నాయకులను కూడా పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు. దానిలో భాగంగానే ఈ షేక్ షావలి గారు మాజీ ఐపీఎస్, ఆయన ద్వారా మరికొంతమంది రాజకీయ ప్రముఖులు. అయితే ఈ షేక్ షావలి గారు ఏమి మాస్ లీడర్ కాదు, జనంలో ఉన్న లీడర్ కాదు. ఆయన ఓన్లీ పేపర్ లీడర్ అనుకోవచ్చు, మీడియా లీడర్ అనుకోవచ్చు. అలాగే జీవీ రెడ్డి కూడా అలాగే. అయితే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో కొన్ని కీలకమైన నాయకుల లిస్ట్ కూడా చంద్రబాబు గారి దగ్గర ఉంది. వైసీపీలో ప్రస్తుతం ఉన్న ముస్లిం సామాజిక వర్గ ముస్లిం వర్గానికి చెందిన ఒక 3 నాయకులు, వాళ్ళలో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే. అలాగే ఎస్సీలకు చెందిన ఎస్సీ వర్గాలకు చెందిన వైసీపీలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కొంతమంది నాయకుల జాబితా చంద్రబాబు దగ్గర ఉంది. వీళ్ళు రావడానికి అంటే వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మరి టీడీపీలోకి వస్తారా లేదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేదు, కానీ వాళ్ళ చేరికల మీద నమ్మకంతో ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది తటస్థులు గతంలో రాజకీయం చేసి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్న వాళ్ళు, తటస్థంగా ఉన్న కొంతమంది ప్రముఖులు ఈ వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్లను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు డేవిడ్ రాజు గారు ఉన్నారు, ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పనిచేశారు, సంతనోతులపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు, అలాగే ప్రకాశం జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం 2014 ఎన్నికల్లో ఆయన ఓసీపీ తరఫున గెలిచారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటికప్పుడు కాస్త ఆవేశపడి వైసీపీలోకి వెళ్ళారు. మళ్ళీ ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నారు. సో అటువంటి నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం వలన, ఆయన ఎస్సీ కమ్ క్రిస్టియన్, సో ఆయనకు ఆ వర్గాల్లో మంచి పట్టు ఉంది. దాదాపుగా ఒక 4-5 జిల్లాల్లో ఆయన పరిచయాలు ఉన్నాయి, సీనియర్ లీడర్, 95 నుంచి రాజకీయాల్లో ఉన్న లీడర్. సో ఆయన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఆయన ద్వారా ఆ వర్గీయులతో ఎస్సీ ప్లస్ క్రిస్టియన్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన వర్గం ఉందో ఇటువంటి నాయకుల ద్వారా ఆ వర్గాలతో మాట్లాడి ఆ వర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇది ఒక పేరు, ఈ పేరు ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి చంద్రబాబు గారి దగ్గర కొంత లిస్ట్ అయితే ఉంది. సో వాళ్ళని సార్ట్అవుట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్న వర్గాలను టీడీపీ వైసీపీకి దూరం చేసి టీడీపీలో కలుపుకోవడమే వ్యూహం.
మరి ఇది ఎంతవరకు అమలు చేయగలరు అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికి 20 మందికి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.